అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది, వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికీ నమస్తే అండి. సో తిరుమల లడ్డు విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధమే అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్లు ఇద్దరు కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, చేసుకోండి పర్వాలేదని. ఇందాక భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధమే, చెయ్యండి, మేము నిజంగా చేస్తే మేము రక్తం కక్కుని చేస్తాము అని ఆయనకు ఆయనే శాపనార్థాలు పెట్టుకున్నాడు. సో వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీని మీద ఏంటో తేల్చండి అని హైకోర్టుకు వెళ్ళారు. విజిలెన్స్ ఎంక్వైరీ ఆపేయండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు, ప్లస్ ఈ లడ్డూ విషయంలో వాస్తవాలు తేల్చండి అని కూడా వెళ్ళారు. అలాగే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఇతర పార్టీలు, షర్మిల గారు అందరూ డిమాండ్ చేస్తున్నారు. సో అసలు సిబిఐ ఎంక్వైరీ కావాలా వద్దా? నా పర్సనల్ ఒపీనియన్, నాకు తెలిసి నేను సిబిఐ ఎంక్వైరీ వద్దు అనే అంటాను. నేనైతే సిబిఐ తప్ప వేరేదేమీ లేదా? దీన్ని తేల్చడానికి వేరే నిపుణుల కమిటీ లేదా? వేరే దర్యాప్తు లేదా? ఎందుకంటే సిబిఐ చేతికి వెళ్తే కేసు ఇంకా చచ్చిపోయినట్టే, కేసు తేలదు మునగదు, అలా ఉండిపోద్ది అంతే. దోషులు ఎవరనేది ఎప్పటికీ తేల్చరు. మన రాష్ట్రానికి సంబంధించిన కేసులైనా లేదా దేశం మొత్తం ఉన్న కేసులైనా సరే అంతే, సిబిఐ చేతికి వెళ్ళాయంటే మాత్రం ఎప్పుడైతే దానికి అవసరం ఉంటుందో, రాజకీయ అవసరం ఉంటుందో అప్పుడు దాన్ని బయటికి తీస్తారు, మళ్ళీ మూసేస్తారు ఏదో పంజరంలో చిలకలాగా. దానికి చూడండి, జాతకాలు చెప్పే పంజరంలో చిలక ఉంటుంది, దానికి అవసరమైనప్పుడు బయటికి తీస్తారు, తీసి చిప్పమ్మ జాతకం అంటారు, మళ్ళీ లోపల పెట్టేస్తారు. అలా సిబిఐ చేతికి ఏదైనా కేసు వెళ్తే పైన కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఆ కేసుని, ఆ కేసులో ఇరుక్కున్న పార్టీని అలా రాజకీయంగా వాడుకుంటారనమాట. సో ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో ఉన్న కేసు, నారదా చిట్స్ అని, రోజువాలీ చిట్స్ అని ఆ కేసు కావచ్చు, లేదా మన రాష్ట్రంలో ఉన్న కొన్ని కేసులు ఇప్పటికీ అతిగతి లేదు. వివేకానంద రెడ్డి గారి కేసులో ఎందుకని ఆపేశారు? అతిగతి ఎందుకు లేదు? ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు? మేబీ ఎన్నికలకు ముందే కాంప్రమైజ్ అయిపోయారు, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు ఈ కేసు జోలికి రావద్దని ఒక బిగ్ కాంప్రమైజ్ అయినట్టున్నారు. వివేకానంద రెడ్డి గారి కేసు, డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారు, మరి ఆ కేసు ఏమైంది? ఆ కేసు సిబిఐ చేతికి వెళ్ళిందిగా, ఏమైంది? నిజానిజాలు చెప్పాలిగా. అలాగే అంతర్వేదిలో రథం ఎవరు దగ్ధం చేశారు? ఆ కేసు సిబిఐ విచారణ చెంది, ఎందుకని వదిలేశారు దాన్ని? ఇలా చాలా కేసులు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న కేసులు వదిలేశారు, మధ్యలో వదిలేశారు, దర్యాప్తును మధ్యలో ఆపేశారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా కేసులు ఉన్నాయి, దేశవ్యాప్తంగా దాదాపుగా 1780 కేసులు ఉన్నాయి, సిబిఐ దర్యాప్తు మధ్యలో ఆపేసింది. అన్నీ కూడా ఈ పొలిటికల్ కరప్షను, పొలిటికల్ క్రైమ్కి సంబంధించిన కేసులే. సో ఇప్పుడు ఈ కేసు ఇవ్వడం వలన ఒక నెల రోజులు స్పీడ్గా దర్యాప్తు ఉంటుంది, ఆ తర్వాత ఆగిపోద్ది. దాని బదులు సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని ఎవరినైనా ఒక కమిటీ వేసి ఒక నెల రోజులో లేదా ఒక 40 రోజులో కాలపరిమితి గడువు ఇచ్చి ఈ గడువులోగా మీరు విచారించండి అని చెప్పొచ్చు. లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆ కోర్టులో ఇరు వర్గాల వాదనలు, ప్రతివాదనలు వినడం ద్వారా, ఆధారాలు సేకరించడం ద్వారా కోర్టులైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అయినా నిర్ధారించవచ్చు. లేదా మన రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు వద్దు అనుకుంటే, వీళ్ళు ప్రభుత్వం ఒత్తిళ్ళు ఉంటాయనుకుంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎవరినైనా పోలీసులను కమిటీగా వేసి కేంద్ర ప్రభుత్వమే ఒక జంబ్లింగ్ సిస్టంలో వేరే రాష్ట్ర పోలీసులను ఒక సిట్ వేసి ఇక్కడ ఎంక్వైరీకి, దర్యాప్తుకు వేయవచ్చు. వాళ్ళకు కూడా కాలపరిమితి గడువు ఇవ్వాలి, అరే మీరు 4 రోజుల్లో చేయండి, లేదా 20 రోజుల్లో చేయండి, లేదా 40 రోజుల్లో, ఒక కాలపరిమితిలో చేయవచ్చు. ఇలా చేయడం వలన, ఒక డెడ్ లైన్ ప్రకారం పనిచేయడం వలన ఇందులో వాస్తవాలు బయటకు వస్తాయేమో కానీ సిబిఐ అనే మాటను మర్చిపోవాలి. కేంద్రంలో ఎప్పుడైతే బీజేపీ, ఈవెన్ బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే, సిబిఐని అలాగే వాడుకున్నారు, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని బలి చేయడానికి వాడుకున్నారు, ఇప్పుడు కూడా అంతే, వీళ్ళు కూడా అంతే. సో అందుకే జాతీయ దర్యాప్తు సంస్థల మీద మనకి నమ్మకం పోయింది కాబట్టి వాటిని పక్కన పెట్టేసి మరేదైనా దర్యాప్తు సంస్థ, జడ్జీలు, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం అనేది ఉత్తమ మార్గం, లేదా రిటైర్డ్ జడ్జీల చేత కమిటీ వేయించడం అనేది ఉత్తమమైన మార్గం, ఇది కరెక్ట్. కానీ సో అందుకే ఎంక్వైరీ జరగాలి, ఎందుకంటే అయినా ఒక రకంగా ఏమండి, ఎన్డీడీబీ రిపోర్ట్స్ అండి. నిజంగా ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ తీసుకొని ఇంకా అరెస్టులు చేసేయచ్చుగా, నోటీసులు ఇచ్చేయచ్చుగా, డైరెక్ట్గా కేసు నమోదు చేసి. ఇప్పుడు తిరుమలలో విజిలెన్స్లు, పోలీసులు ఉంటారు, అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు మితిమీరితే వాళ్ళు కేసు నమోదు చేస్తారు కదా, బ్లాక్లో టికెట్లు అమ్మితే వాళ్ళు కేసు నమోదు చేస్తారు కదా, మరి దీని మీద ఎందుకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేయకూడదు? వాళ్ళే కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చేయచ్చుగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా.
సో అంటే చెయ్యాలంటే ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, కానీ ఉత్తుగా రాజకీయ రాద్ధాంతం, అది చేస్తాం ఇది చేస్తాం అది చేయండి ఇది చేయండి అని రాజకీయ రాద్ధాంతానికి వాడుకుంటున్నారేమో ఈ వ్యవహారాన్ని అనిపిస్తుంది. సో ఉన్న మార్గాలను వదిలేస్తున్నారు, విచారణకు కావాల్సిన మార్గాలని. సో దీనిలో ఏవో కొన్ని అనుమానాస్పదం అయితే ఉన్నాయి. సో ఏం జరుగుద్ది అనేది ఒక 1 వీక్ ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ.